అందరికి నమస్కారం అండి రిపీట్ అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ వెంకటేష్ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న దుర్మార్గాలపై విజయమ్మ గారు ఒక బహిరంగంగా లేఖ రాశారనమాట ఆ లేఖలో ఏముంది ఏంటి అన్నది కూడా క్లియర్ కట్ గా నేను మీకు చూపిస్తాను చూడండి గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం నన్ను తీవ్రంగా కలిసి కొంతమంది సోషల్ మీడియాలో లేనిపోయిన అసత్య కథనాలు ప్రచారం చేయడం చూస్తుంటే నాకు తీవ్ర మానసిక ఆవేదన కలుగుతుంది అని చెప్పేసి ఆవిడ చెప్పారు నన్ను అడ్డం పెట్టుకొని చేస్తున్న నీచ నికృష్ట రాజకీయాలను ఖండించకపోతే ప్రజలు అదే నిజమని నమ్మే అవకాశం ఉంది వాస్తవాలను కొంతమంది దుర్మార్గపు ఉద్దేశాలను రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలని ఈ వివరణ ఇస్తున్నాను గతంలో ఎప్పుడో జరిగిన కారు ప్రమాదాన్ని నా కుమారుడిపై పెట్టి దుష్ప్రచారం చేయడం అత్యంత దుత్సాహకరం రెండు వేల ఇరవై రెండులో విజయమ్మ గారికి విజయమ్మ గారి కార్ టైర్ రెండు పంచర్ అయితే దాని స్టెఫ్ని మారుస్తుంటే రోడ్ సైడ్ పక్కన ఆపి దాన్ని తీసుకొచ్చి మన టీడీపీ సోషల్ మీడియాలో ఏమేసారంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు తన తల్లిని చేయడానికి ప్లాన్ చేశారు సో అందుకని చెప్పేసి విజయమ్మ గారు ఫారెన్ వెళ్ళిపోయారా ఇది అని చెప్పేసి రాసుకొచ్చాడు టీడీపీ అఫీషియల్ పేజ్లో ఏమన్నా పద్ధతి అండి అది సో దాన్ని మన విజయం గారు తీవ్రంగా ఖండించారనమాట అది ఎప్పుడో గతంలో ఎప్పుడో జరిగిపోయిన కార్ యాక్సిడెంట్ ని ఇప్పుడు నా కుమారుడిపై రుద్దడం సరికాదు అని చెప్పేసి చెప్పడం జరిగింది అమెరికాలో ఉన్న నా మనవుడి దగ్గరకు వెళితే దాన్ని కూడా తప్పుగా చిత్రీకరించి భయపడి విదేశాలకు వెళ్ళిపోయినట్లు దుష్ప్రచారం చేయడం అత్యంత నీతి మాలిన చర్య మనవుడి దగ్గరికి వెళ్ళారు రాజకీయ ప్రయోజనాల కోసం ఇంతగా దిగజారి ప్రవర్తించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు అర్థం చేసుకోవాలి ఇలా దుష్ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించాలనే విధానం ఏమాత్రం సమర్థనీయం కాదు ఈ నీచ సంస్కృతికి ఈ నీచ సంస్కృతిని ఎటువంటి పరిస్థితుల్లోనూ సహించేది లేదు ఇక ముందు ఎటువంటి దుష్ప్రచారాలను వ్యక్తిత్వ వైఖరిని ఆపితే మంచిది కాదు రాష్ట్ర ప్రజలు కూడా ఈ వికృత చేష్టలను గమనిస్తూనే ఉంటారు సరైన సమయంలో సరైన విధంగా బుద్ధి చెప్తారు ఇకపై ఇటువంటి లేనిపోని అసత్యాలను ప్రచారం చేస్తే నేను చూస్తూ ఊరుకునేది లేదు వైఎస్ విజయ రాజశేఖర్ రెడ్డి గారు అందరికీ కూడా నాకు తెలిసి అందరికీ కూడా క్లారిటీ వచ్చేసి ఉండేది ఒక్క లెటర్తో మీరు ఏదైతే దుష్ప్రచారం చేయాలి అమ్మగారిని కావాలనే గెంటేశారు గెంటేసారు లేకపోతే అమ్మగారిని ఇచ్చారని చెప్పేసి చూశారని చెప్పేసి చెప్తూ దుష్ప్రచారం చేస్తున్న అందరికీ కూడా ఒక్క అయింది ఒక మాటలో చెప్పాలంటే ఒక మాటలో చెప్పాలంటే ఇక మీదట ఇలాంటి దుష్ప్రచారం చేసే ముందు ఇప్పుడు లెటర్లు రాశారు అప్పుడు టీవీ ముందుకు వచ్చి కొడుక్కి అండగా నిలబడతారు అప్పుడు ఏం చేస్తారు అప్పుడు అప్పుడు ఇంకా ఒక బాహుబలికి ఒక శివగామి తోడైనట్టు అంత వస్తుంది అప్పుడు మీరు ఎవరు ఆపలేరు అది గుర్తుపెట్టుకొని మీరు సోషల్ మీడియాలో ఏదైనా నిజాలుంటే చెప్పండి నిజాలు లేకుండా మీరే క్రియేట్ చేసి మీరే రాస్తే మాత్రం ఇంకా ఎటువంటి పరిస్థితులు సహించేది లేదని చెప్పేసి విజయమ్మ గారు చెప్పడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్